హస్నాపూర్ ఓ షాపు నుంచి స్వీట్ ప్యాకెట్ దొంగిలించారని ఆరోపిస్తూ ఇద్దరు చిన్నారులకు చెప్పుల దండలు వేసి నగ్నంగా ఊరేగించిన 18 పట్టుమని 10 కూడా నిండని ఆ బాలలపై జరుగుతున్న అకృత్యాన్ని స్థానికులు సైతం అడ్డుకోకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే ముంబై సమీపంలోని ఉల్హాస్నాపూర్లో 8-9 సంవత్సరాలున్న 2 పిల్లలు ఆడుకుంటూ సమీపంలోని ఓ స్వీట్ షాపు వద్దకు చేరుకున్నారు. చాక్లెట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో షాపు యజమాని మహమ్మద్ పఠాన్ 62 సంవత్సరాలు తన కుమారులని పిలిచి సదరు పిల్లలను పట్టుకోవాలని పంపించాడు. ఇర్ఫాన్ 26, సలీం 22 ఆ పిల్లల్ని ఈడ్చుకొచ్చి దారుణంగా హింసించారు. పిల్లలిద్దరికీ అరగుండు గీసి మెడలో చెప్పుల దండలు వేశారు. చివరికి దుస్తులు సైతం లాగేసి నగ్నంగా నడి రోడ్డుపై ఊరేగించారు. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న ఈ ఆటవిక కార్యాన్ని సెల్ఫోన్లలో సైతం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవడంతో నెటిజన్లు షాపు నిర్వాహకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. తన కుమారులను ఆ స్థితిలో చూసి తల్లడిల్లిన చిన్నారుల తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాపు యజమాని సహా అతని 2 కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలు నిజంగా స్వీట్ ప్యాకెట్ దొంగిలించి ఉంటే తనకు చెప్పాల్సిందని ఇలా నడి రోడ్డుపై ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. కనీసం చుట్టుపక్కల వారు కూడా దీన్ని అడ్డుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.